అందరికి నమస్కారం వెల్కమ్ టు క్రిప్టోమా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో క్రిప్టో ట్యాక్స్ థర్టీ పర్సెంట్ టీడీఎస్ వన్ పర్సెంట్ గురించి కొన్ని అంశాలు మాట్లాడుకుందాం రెండు వేల ఎనిమిది ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అంకురించిన అధ్యాయమే క్రిప్టో కరెన్సీ తన కష్టార్జితాన్ని కేంద్రీకృత ప్రభుత్వం నియంత్రించడాన్ని జీర్ణించుకోలేని సతోషి నకమోటో బిట్కాయిన్ సృష్టించాడు ఇది అందరికీ తెలిసిన విషయమే అప్పటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు బ్యాంకుల్లో వినియోగదారుల డబ్బుపై నియంత్రణ సాగించి తమ అవసరాలకు వినియోగించుకునేవారు ఆనాడు సతోషి నకమోటో ఎంతటి మానసిక సంఘర్షణను అనుభవించాడో ఐ మీన్ సరళ భాషలో చెప్పాలంటే కడుపు మండిపోయినట్టు ప్రస్తుతం తలాతోకాలి లేని విధి విధానాలతో ఒక కమిటీ గాని చర్చా గోష్ఠి గానీ లేకుండా ప్రజాభిప్రాయంతో పని లేకుండా క్రిప్టో కరెన్సీ పై థర్టీ పర్సెంట్ ట్యాక్స్ చాలా బాధాకరం విచారకరం ఆనాడు సతోషి నకమోటో ఎంత మానసిక క్షోభ అనుభవించాడో ఈనాడు క్రిప్టో ఇన్వెస్టర్ కూడా ఎస్పెషలీ మన దేశంలో అంతే క్షోభ అనుభవిస్తున్నాడు బహుశా ఈ మధ్య కాలంలో శిబాయి ఇచ్చిన ప్రాఫిట్ గురించి మన ప్రభుత్వ ఆర్థిక నిపుణులు అపోహపడి ఉండవచ్చనని నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే వేరు ఇన్వెస్ట్ చేసిన శిబాయిను ఇన్వెస్టర్ కోట్లలో డబ్బు సంపాదించాడనే అపోహ ఆ ఆర్థిక నిపుణులకు రాంగ్ ఫీడ్బ్యాక్ అని అనే నా యొక్క ఉద్దేశం మరి మీరేమంటారు అమ్మ పెట్టదు అడుక్కు అడుక్వదు అన్న సామెత ఇక్కడ గుర్తుకొస్తోంది కరోనా సంక్షోభ సమయంలో విధిలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాల అన్వేషణలో ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ మరియు క్రిప్టో మార్కెట్ల వైపు మళ్ళారు అదేమి నేరం గానీ ఇల్లీగల్ యాక్టివిటీ గానీ కాదు కదా మన ప్రభుత్వం అనుమతించిన క్రిప్టో ఎక్స్చేంజెస్ లోనే మనము ఇన్వెస్ట్ చేశాము లావాదేవీలు జరిపాము టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ ఫోర్త్ సుప్రీం కోర్టు క్రిప్టో గురించి తీర్పునిస్తూ క్రిప్టో కరెన్సీకి సంబంధించి విధి విధానాలు కూడా రూపొందించలేని ప్రభుత్వం దానిని రద్దు చేసే హక్కు మీకెక్కడిదని తేల్చి చెప్పింది ఓకే ఇక పాయింట్ కొద్దాం క్రిప్టో ట్యాక్స్ వల్ల ప్రభుత్వానికి లాభమా నష్టమా అనేది చర్చిద్దాం థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కు భయపడి కొత్త ఇన్వెస్టర్లు ఈ క్రిప్టో మార్కెట్ లోకి క్రిప్టో ఫీల్డ్ కు రావడమే తగ్గించి వేస్తారు ఉన్న ఇన్వెస్టర్లు కూడా బయటికి వెళ్లిపోతారు దాని వల్ల క్రిప్టో పై వచ్చే ట్యాక్స్ ను ఆశించిన ప్రభుత్వానికి బంగపాటు తప్పదు కదా ట్రేడింగ్ ప్రక్రియ దాదాపుగా నిలిచిపోవడంతో ఎక్స్చేంజెస్ లిక్విడిటీ తగ్గిపోతుంది ఇన్వెస్టర్లు చాలా తక్కువ ఎక్కువ మొత్తంలో మాత్రమే తూతూ మంత్రంగా ఇన్వెస్ట్ చేశారు దానివల్ల ఎవరికీ లాభం లేదు ఇంతకు ముందు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు షార్ట్ టర్మ్ గురించి ఆలోచించరు కేవలం లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తారు ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు మారితే ట్యాక్స్ పై ఏదైనా సానుకూలంగా ఇన్వెస్టర్లకు అనుకూలమైన తీర్పు వస్తుందనే ఉద్దేశంతో ఏళ్ల తరబడి డ్రా చేయకుండా విత్డ్రా చేయకుండా అలాగే ఉంచేస్తారు తద్వారా ప్రభుత్వానికి బంగుపాటు తప్పదు కదా అధిక శాతం మంది ఇన్వెస్టర్లు విదేశీ ఎక్స్చేంజ్ల వైపు వెళ్లడంతో ఇండియన్ ఎక్స్చేంజెస్ భవిష్యత్తు ప్రశ్నార్థకం కోట్ల కొలది ట్యాక్సులు కట్టి క్రిప్టో ఎక్స్చేంజెస్ నడుపుతున్నటువంటి ఈ యొక్క క్రిప్టో ఎక్స్చేంజెస్ యాజమాన్యాలు నష్టపోవడానికి ఇష్టపడవు కదా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఖచ్చితంగా అన్వేషిస్తాయి భవిష్యత్తులో క్రిప్టో ప్రాఫిట్ ను విత్డ్రా చేసుకోవడానికి టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ తో హవాలా మార్గాలను ఇన్వెస్టర్లు అనుసరిస్తారు ఒక విధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ వైపు ఇన్వెస్టర్లు ఆకర్షించే విధంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని కూడా చెప్పవచ్చు సరైన విధి విధానాలు గానీ రెగ్యులేటరీ చట్టాలు గానీ లేకపోవడంతో నిరంతరం అయోమయంలో ఇన్వెస్టర్లు ఉండడం ట్యాక్స్ వల్ల ప్రభుత్వానికి ఏ మాత్రం ప్రయోజనం ఉండకపోదు ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంటుందంటే ఉన్న నాలుగు మందేస్తే కొండ ఊడిపోయినట్టు ఉంటుంది ఇక సూటిగా పౌరుడు హక్కులు బాధ్యతల గురించి మాట్లాడదాల్సి వస్తే ట్యాక్స్ చెల్లించడం పౌరుడి బాధ్యత నో డౌట్ కానీ అది పౌరుడి హక్కును కాలరాసే విధంగా నెత్తిన భారం కారాదు డిజిటల్ కరెన్సీని ప్రోత్సహిస్తున్నట్టు చెబుతున్న ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలపై సరళ ధోరణి ప్రదర్శించాలి అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అరబ్ దేశాలు దుబాయ్ దేశము క్రిప్టో కోసం తన ద్వారాలను నిరంతరం తెరిచే ఉంటుంది ఆర్థిక నిపుణులు ఒక కమిటీగా ఏర్పడి ప్రజలు ఇన్వెస్టర్లు సంస్థల యొక్క అభిప్రాయ సేకరణ జరిపి తగు రీతిలో ఆమోదయోగ్యమైన విధంగా ట్యాక్స్ ఉండాలే తప్ప నెత్తిన భారం కాకూడదు క్రిప్టో ఇన్వెస్టర్ల యొక్క ఆశలపై నీళ్లు చెల్లరాదు సింగపూర్ మలేషియా లాంటి దేశాలు కేవలం ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నాయి క్రిప్టో వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాయి ఇక మనం అంటే క్రిప్టో ఫోటో లవర్స్ గా మనమేం చేయాలి ఇది నా వ్యక్తిగత సలహా అంతకు మించి నేను ఆచరించే సలహా ఇది నేను ఫిక్స్ అయిపోయినాను ఈ యొక్క సలహాలపై మీదేదన్నా ఫీడ్బ్యాక్ ఉంటే తీసుకుంటాను లేదంటే సరదాగా నవ్వుకోండి ఏ చట్ట సభలో అయితే క్రిప్టో ట్యాక్స్ బిల్లును ఆమోదం పొందిందో అదే చట్టసభ సభ్యుడు అదేనండి మన స్థానిక ఎంపీ గారి దృష్టికి ఆ నియోజకవర్గంలోని కొంతమంది క్రిప్టో ఔత్సాహితతో కలిసి పరిస్థితిని వివరిస్తాను కనీసం వర్షాకాల సమావేశాల్లోనైనా ట్యాక్స్ పై పునరాలోచన జరపమని విజ్ఞప్తి చేస్తాను అతనికి క్రిప్టోపై అవగాహన కలిగిస్తూ విధి విధానాల రూపకల్పనలో వాస్తవిక పరిస్థితులను ప్రస్తుతం క్రిప్టో ఇన్వెస్టర్ల యొక్క మనోభావాలను తెలియజేసే ప్రయత్నం నేను వ్యక్తిగతంగా చేయాలనుకుంటున్నాను తెలుగు రాష్ట్రాల ఎంపీలలో కొద్ది మంది అయినా ప్రియాంక చతుర్వేదిలాగా స్పందిస్తారని ఒక చిన్న ఆశ మనకు అందుబాటులో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ల ద్వారా ట్యాక్స్ పై పునరాలోచించాలని పోస్టులు పెట్టడం కూడా ఒక బాధ్యతగా మనం భావించాలి అదేవిధంగా రాబో ఎన్నికల్లో క్రిప్టో ట్యాక్స్ పేరుతో ప్రజలకు భారం మోపని పార్టీకే నా నా ఓటు కుటుంబ సభ్యుల ఓటు వంటి నినాదాలను సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం వంటివి కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మనం చేయడం అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయం అన్నిటికీ మించి క్రిప్టోపై ఉద్యమించే వ్యక్తులను గాని సంస్థలను గానీ ప్రోత్సహించడం వారికి నైతిక మద్దతు తెలుపడం కూడా ప్రతి క్రిప్టో ఇన్వెస్టర్ యొక్క బాధ్యతగా నేను భావిస్తాను నేనైతే ఖచ్చితంగా మద్దతు తెలుపుతాను క్రిప్టో ట్యాక్స్ థర్టీ పర్సెంట్ ను నిరసిస్తూ జరిపే ఓటింగ్ లో పాల్గొనడం ఇవన్నీ జస్ట్ నా యొక్క సూచనలు సలహాలు మీకు ఆమోదయోగ్యమైతేనే అంగీకరించండి లేదంటే సరదాగా కాసేపు నవ్వుకోండి నో ప్రాబ్లం చివరిగా ఒక మాట నా వరకు నేను ఎక్కడ కూడా క్రిప్టో ట్యాక్స్ గురించి ఆందోళన చెందనేలేదు గతంలో మాదిరి ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ చేస్తూనే ఉన్నాను ఎందుకంటే క్రిప్టో ట్యాక్స్ పై ఖచ్చితంగా సుప్రీం కోర్టుకు వెళ్తారు న్యాయ పోరాటం జరుగుతుంది తగు న్యాయం అందరికీ ఖచ్చితంగా జరుగుతుందనే నమ్మకం నాకుంది ఇక ట్యాక్స్ నేనెప్పుడు పే చేస్తానా అని అది కూడా చెప్తాను ఇక్కడ నేను చెప్పే ఏ అంశాలైతే సాధ్యమవుతాయో అవి సాధ్యమైన మరుక్షణం నేను ట్యాక్స్ థర్టీ పర్సెంట్ ఇంకా ఫైవ్ పర్సెంట్ ఎస్ట్రో కూడా పే చేయడానికి సిద్ధమే ఆ యొక్క సాధ్యాసాధ్యాలు ఏవంటే ఏమంటే పోలవరం డ్యామ్ పూర్తి అయిన తర్వాత భారతదేశంలో నదుల అనుసంధానం పూర్తి అయిన తర్వాత ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఓటరు ఓటు వేసిన తర్వాత అర్థమైందనుకుంటా పైవన్నీ సాధ్యమైనప్పుడు నేను కూడా థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పే చేయడానికి సిద్ధమే సరదాగా అన్నాను ఎందుకంటే థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అనేది ఇప్పట్లో అమలు అవుతుందని ప్రభుత్వం చెబుతున్నా దీనికి ప్రభుత్వము అనేక సవాళ్ళను ఎదుర్కోవాలి న్యాయ పోరాటం జరిపే ఎక్స్చేంజ్లు ఇన్వెస్టర్లు వీరందరి సవాళ్లను అడ్డంకులను అధిగమించిన తర్వాతే క్రిప్టో ట్యాక్స్ అనేది అమలు అవుతుంది అప్పటి వరకు ధైర్యంగా ట్రేడింగ్ చేద్దాం ఇన్వెస్ట్ చేద్దాం ఇది నా అభిప్రాయం మాత్రమే మరో వీడియోలో కలుద్దాం మీ క్రిప్టో మామా